రెడ్డి గారు ఒక సరైన సలహాదారులను మెయింటైన్ చేయకుండా చేసే పరిస్థితి అనిపిస్తుంది మనకి సరే సలహాదారు అది దాని మీద డైవర్షన్ ఆఫ్ మైండ్ కింద వచ్చింది అది లెక్క అని పబ్లిక్ టాక్ అది ఏం చేసినా మంచోకి పక్క పెట్టరు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నేను ఒకటే రవి చూడు ఒకవేళ రామాయణంలో రాముడు యుద్ధం చేసినప్పుడు శ్రీలంక మీదకి పోయినప్పుడు మనుషులతో పోతే దొంగల యుద్ధం ఓడిపోయేది వానర సైన్యం ఆశ లేని జీవాలు అవి వాళ్ళకి వాటికి బంగారం అవసరం లేదు వెండి అవసరం లేదు ఏం అవసరం లేదు అది లంక బంగారం లంక ఇక్కడికి వెళ్ళి పోయిన వాళ్ళ లంకలు దూరినాక వాడు బంగారం ఉంటాడు యుద్ధం పక్క పెడతాడు బంగారం తీసుకొని వస్తాడు అవునా కదా వానర్లకి ఎందుకు ఉంటుంది అది కోర్కతనేది కాదు మనం దాని ముందట నువ్వు గోల్డ్ డైమండు కోయిలు డైమండ్ పెట్టు ఆ రెడ్ పండు పెట్టు అదే ఆ రెడ్ పండు ఉంటుంది అట్లా ఆ రకంగా మన మనుషులు ఏదైతుందో అందులో ప్రత్యేకించి మన హిందుత్వంలో హైందవుల ఆశ అడ్డగోలు ఆశ అన్నట్టు భయంకరమైన ఆశ ఉంటే ఆశ పద్ధతి ప్రకారం ఉండాలి కుడి చేతని తినాలి దొరికింది కదా అని ఈ చేత ఈ చేత రెండు చేతులు పెట్టకూడదు ఇక్కడ పరిపాలన గాడి తప్పి ఇగో ఈ వై వైపరీత్యాలకు కారణం అట్లా అందుకోసము ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి సాబ్బు కానీ రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్కి ఏం అనుభవం ఉంటుంది రేవంత్ రెడ్డి సాబ్బు కంటే ఫీల్డ్ ఎక్సైడ్ రియల్ ఎస్టేట్ మనం ఉండొచ్చు రెవెన్యూ మినిస్టర్ ఉన్న దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఇవన్నీ అమ్మకడమ్మకన్నది ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ధరని తీసేస్తాము బంగాళాఖాతం లేస్తాము అని వీళ్ళే చెప్పారు కదా తొమ్మిది నెలలు అయింది దానికి ఒక దారి లేదు దెన్ను లేదు తెన్ను లేదు ఏమున్నది ఏడేషన్ కొంగడి గానే ఉన్నది అక్కడ రెడ్డికి సేప అంటే ఆయనకు మిగతా తెలియని కాదు చట్టాల గురించి ప్రాసెస్ గురించి ఏం తెలుస్తుంది ఆయన ప్రొఫెసర్ కానీ ఇలాంటి వాటికి తెలియదు ఇప్పుడు హౌస్ లోన్ దగ్గర పోతే నగ చేస్తాడు అదే తీసుకొని కమ్మరం దగ్గర పోతే ఏం చేస్తాడు అంత పెద్ద సుత్న ఉంటుందా ఉండదు అది తెలవన దగ్గర పోయి ఇప్పుడు నువ్వు కార్ మెకానిజం అనేది నువ్వు బైకోని దగ్గరకో ఆటో మెకానిజం దగ్గరకు పోతే ఏం చేస్తాడు చేయలేడు కదా ఇక్కడ ఇద్దరు ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిలు ఉన్నోళ్ళు రిటైర్ అయిన సివిల్ కేసులో సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు సివిల్ ప్రాబ్లమ్స్ సివిల్ కేసెస్లో అనుభవం ఉన్నోళ్ళు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇద్దరు సీనియర్ మోస్ట్ డిప్టీ కలెక్టర్స్ ఇద్దరు ఇటువంటి వాళ్ళని పెట్టిన తర్వాత నువ్వు దాన్ని ఒక కమిటీ వేసి వాళ్ళ పర్యవేక్షణలో చట్ట రూపకల్పన చేస్తే దానికి ఉంటుంది గతంలో ఏం చేస్తే ఎట్లుంటుంది ఇప్పుడు ఏముండదు కొత్త చట్టంలో వచ్చిన దానికి తల లేదు తోకలేదు ఆరువారు ముసాయిదా చట్టంలో తల లేదు తోకలేదు ఏదో చూసి దాన్ని చూసి కాపీ పేస్టు ఆ భూమి సునీల సునీల్ కన్న దాని మీద ఏం తెలుస్తుంది లీగల్ సైంటిఫ్టీ అది ప్ర ఇప్పుడే కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు పెట్టారు ప్రాసెస్ ప్రాసెస్ ఏం లేదు ఏం లేదు నేను ఏమంటున్నా హనుమంతం చేయబోతే కోత అయినట్టు ఉన్నది కూడా వీకేసి వీళ్ళు ఇల్లిప్పి పందరేస్తున్నారు కేసీఆర్ ఏమో ఇల్లిప్పి గుడి చేసి దానికి ఖచ్చితంగా చేయాలన్న దాని మీద ఏదైతే ఉందో కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది ముసాయిదా మీద మామూలుకి ఏం తెలుస్తుంది ఇప్పుడు పిల్ పిల్వా ఇప్పుడు పిల్వన్ పేరెంటానికి నడిమిస్తారు నాదని ఓడొస్తాడు ఓడి రాడు కదా రిటైర్ అయిన వాళ్ళు అడ్వకేట్లు కూడా ఎవరు వస్తారు అడ్వకేట్లు ఇవాళ సగం కేసులు భూ ఇవాళ భూమి మీద ఇవ్వలే కానీ ప్రతి కోట్ల ఇద్దరు కక్షదారులు ఉంటారు ఒకవేళమో న్యాయం పరంగా ఒకవేళ అన్యాయం పరంగా సగం అడ్వకేట్లు అన్యాయం పరంగా ఒకవేళ దూసుకుంటారు అది చెప్పి చేస్తారా చేక చేస్తారా వేరు అందుకోసమే వాళ్ళతోనే వ్యవహారం నడుస్తున్నది దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో కూడా రేవంత్ రెడ్డి ఒక మార్క్ ఉండాలి ఒక యాభై ఏళ్ళైనా వంద ఏళ్ళైనా నిజాంని ఎందుకు తలుచుకుంటున్నాం వీళ్ళ నిజాం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వచ్చిందని చెప్పే కదా అవి రెండు కట్టింది యూనివర్సిటీ కట్టింది వాళ్ళు కట్టిందా మనం చేసేది ఎంత అప్పుడు ఎప్పుడే కానీ మన వాళ్ళు అంటేనే భయపడతారు తప్ప భక్తికి భక్తి అన్నది లేదు మనకు భయం తప్ప భక్తికి భయ భయంతో జరిగితేనే పని జరుగుతుంది భయం లేకదనుకో అది ఉండదు కదా భక్తితోనే ఎవరున్నారు మనకు ఇట్లా నిస్వార్థలు ఉన్నారు ఉన్నోళ్ళొక యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు తర్వాత నవీన్ పట్నాయక్ మొన్న ముసలాయినాని పక్క ముసలి గుర్రం అని పక్క పెట్టరు నవీన్ పట్నాయక్ ఇప్పుడు మొన్న యో యోగి ఆదిత్యనాథ్ తెలుసా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఎవరిని పేరు మీద పెన్లామేంది బిడ్డ ఏంది కొడుకులేంది అయ్యదేంది అవ్వదేంది ఏంది ఏముంది అంతా రిపోర్ట్ ఇస్తానో జీతం ఇస్తా అని చెప్పిండు మనం అదే జీతం ఇస్తా అన్నాడు మళ్ళీ ఏదో కొందరు వాళ్ళకి కొందరు ఇయ్యలే దాదాపు ఆరు లక్షలలో నాలుగు లక్షల దాకా ఇచ్చారు కొందరు ఇవ్వకపోతే వాళ్ళకి సెప్టెంబర్ థర్టీ డెడ్ లైన్ పెట్టిండు దీని మీద పరి యాన్యువల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ అందరు ఇయ్యాలే దానికి సిస్టమ్ వచ్చిన తర్వాత కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ అడిగింది లేదు పోయింది లేదు ప్రతి ఒక్కటి ఇక సంఘాల అడ్డం పెట్టుకొని ఇక ప్రతి ఒక్కరిని ఎవరిని వాడే డిక్లేర్ చేసుకొని సంఘాలు నడిపిస్తున్నారు ఇప్పుడు ఏది ఉద్యోగ సంఘాలు ఇక దానికి నా రకాలు నడిపిస్తున్నారు దాని మీద ఏదైతుంది ఇక్కడ దండ శాసనం లేకపోతే ఎవరైన ఇక్కడ అందుకోసం ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన దానికి మంచి పనే దానికి మా ఎంపీ మన రఘునందన్ కూడా సపోర్ట్ చేయండి రఘునందన్ గారు కూడా మన మాట మాట్లాడాడు అలా కొట్టేయాల్సి వస్తే ఐటీ ఐటెక్ సిటీ కూడా కొట్టేయాలని అంటున్నాడు ఏంటి ఎంతవరకు కరెక్ట్ ఐటెక్ సిటీ ఎందుకు కొడతారు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది గవర్నమెంట్ ఇచ్చింది ఐటెక్ సిటీ ఎందుకు కొడతారు అట్లా తప్పలేదు పర్మిషన్ గురించి మాట్లాడొచ్చు అది అన్ని విషయం అప్పుడు ఇంత మాస్టర్ ప్లాన్ అనేది కాదు ఇప్పుడు అది ఇంకా రకరకాలు టవర్స్ కూడా తీసేయాలి మాట్లాడుతున్నారు సైబర్ టవర్ తీస్తారు అవసరం ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ శిఖం ల్యాండ్ కాదు కదా శిఖం ల్యాండ్ ఉంటే విషయం అని చెప్పొచ్చు దాని పక్క పండి శిల్పకళా వేదిక ఉన్నది శిల్పారామం ఉన్నది దాని మీద రాక్ గార్డెన్స్ ఉన్నది ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్సే కదా ఆడ ఇక్కడ మొట్టమొదట అధికారుల వైఫల్యంతోనే అన్యాక్రాంతాలు ఇవన్నీ ఓకే అధికారులు ప్రభుత్వం ప్రభుత్వం ఇక ప్రభుత్వం ఏవల్ అధికారులే అధికారులు నిజాయితీ పనులు ఉంటే నడుస్తుంది ఇప్పుడు కూడా ఈ మన దగ్గర కూడా నేను నిజాయితీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు పేర్లు చెప్పగలుగుతా కొంతమంది అవి ప్రభుత్వం సొమ్ముల మూడు రూపాయలు వస్తే రూపాయి మింగుతున్నారు ప్రభుత్వం సొమ్ముల మూడు రూపాయలు సమ్ములా రెండు రూపాయల ఒక రూపాయి పుణ్యానికి వస్తున్నారు ఏది పుకర్లకు ఫ్రీ బైస్ ఉచితాలు ఉచితాలు ఇక రూపాయల సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పోతే థర్టీ త్రీ పర్సెంట్ కాంట్రాక్ట్ల ఆ కాంట్రాక్ట్ ఎంత థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ విక్తుంది ఏమంటే మిగిలితే పదిహేను శాతం రూపాయి వస్తే పదిహేను పైసలు ప్రజలకు పనులు నడుస్తున్నాయిందా ఒక రూపాయి వస్తే అందులో పదిహేను పైసలు కూడా ప్రభుత్వ పనులు అది అభివృద్ధి ఫలాలు ప్రజలకు పర్మనెంట్ లేవు ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు మారేదాకా ప్రజలకు న్యాయం జరగదు దాని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటి కూడా రోడ్ మ్యాప్ వేసుకొని నేను చెప్పినా ఉన్నా కదా